హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు మరో రెండు శుభవార్తలు మంత్రి హరీష్ రావు రైతులకైతే శుభవార్తలైతే చెప్పడం జరిగింది ఆ శుభవార్తలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు రైతులైతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళిపోదా మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు అలాగే పంట రుణాలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందనమాట ఈ అప్డేట్స్ గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని తప్పకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే వివరాలనేటివి మీకు పూర్తిగా అర్థమవుతాయి రైతులకు తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై ఒకటి కోట్ల రుణాలు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లతో ఎస్ఎల్బీసీ రుణ ప్రణాళిక బంధు డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు సూచన రాష్ట్రంలో ఈ ఏడాది రైతులకు భారీ మొత్తంలో వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిర్ణయించింది సోమవారం బీఆర్కే భవన్లో ఇరవై తొమ్మిదవ ఎస్ఎల్బిసి సమావేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష ఎనభై ఆరు వేల ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించారు ఇందులో వ్యవసాయానికి తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్లు కేటాయించారు ఇక అరవై మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల మూడు మంది రైతుల ఖాతాలకు ఈ రుణాలు అయితే అందనున్నాయి ఇది మొత్తం వార్షిక ప్రణాళికలో నలభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఇక రైతు బంధు రైతు ఖాతాల్లోకి చేరాలి హరీష్ రావు రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను కోరారు రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయాన్ని ఇతర రుణాలకు మళ్లించకుండా రైతుల సేవింగ్ అకౌంట్లకు నేరుగా జమ చేయాలని సూచించారు ఎస్ఎల్బిసి సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గత వారంలోనే దాదాపు అరవై ఒకటి లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్ ఏడు వేల మూడు వందల అరవై కోట్లు జమ చేశామని తెలిపారు రైతు బంధు సహాయాన్ని ఇతర రుణాలకు మళ్లించవద్దని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు కోవిడ్ రెండో దశలో బ్యాంకర్ల ఉత్తమ సేవలు అందించారని అభినందించారు కరోనా కష్టకాలంలో అందించిన బ్యాంకు అధికారులు సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలను పెంచాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తున్నదని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని వివరించారు సో ఫ్రెండ్స్ మొత్తం ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై ఒకటి కోట్ల రూపాయలను వ్యవసాయ రంగాన్ని కేటాయించినట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు